Hello everybody, this is your admin Sadhana. Those who are watching this video, welcome to World is Gold. Enti ikkada bottle shop velindi anukuntunara kadandi nenu na cupboard sadukuntunanu ela ani nenu sadukuntunanu kabatti meeku kuda konni tips cheptu ela sadukovalo nenu ela sadukunano meeto share chestunanu. Okay friends, let's start our episode. ముందుగా అయితే కబోర్డ్స్ మోడల్ డిజైన్ ఎలా ఉంది అనేది చూద్దామండి. చూశారు కదా ఫిషెస్ లాగా, రెండు ఫిషెస్ లాగా మోడల్ ఉంటాయండి రెండు కబోర్డ్స్ కూడాను. ఆ పక్కనే చిన్న కబోర్డ్ ఉంటుంది, అది ఒక ఫ్లవర్ వాస్ కూజాలాగా ఉంటుందండి. మల్టీ కలర్స్, ఇంకా బ్రౌన్ కలర్, ఇంకా క్రీమ్ కలర్, రెండు మిక్సింగ్ కలర్స్ తీసుకున్నామండి. ఇంకా ఆ మధ్యలో సిల్వర్ కలర్ కూడా ఉంటుంది. అన్ని కలర్స్ మిక్స్ చేసి ఫిషెస్ మోడల్లో చేపించాము. చాలా నీట్గా, బ్రైట్గా, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్నీ కూడా మొత్తం శారీస్ అన్నీ కూడా బయట పెట్టేస్తానండి. ఎందుకు అంటే అన్నీ బయట పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ అన్నీ ఆ టిప్స్ ఏవైతే మనం టిప్స్ ఫాలో అవుతామో ఆ టిప్స్ అన్నీ పాటిస్తూ మళ్ళీ అంతా సర్దుతాను. మార్నింగే ఆ కబోర్డ్ పైన అంతా కూడా క్లీన్ చేసేసాను. మావి పై వరకు పెట్టియలేదండి. తర్వాత ఫ్యూచర్లో నాకు పైకి ఎక్కి తీయడము, క్లీన్ చేయడం అంతా కష్టం అవుతుంది అని చెప్పేసి ముందే ప్లాన్డ్గా నాకు ఎంతవరకు అయితే హైట్ సరిపోతుందో ఆ వరకే పెట్టించుకున్నాము అన్ని రూమ్లో కూడాను. ఇంకా మొత్తం అంతా కూడా బయట పెట్టేసి క్లీన్ చేస్తాను. ఈ సర్దినప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఏం శారీస్ ఇవన్నీ అని. కానీ మళ్ళీ కట్టుకుందాము అంటే ఒక్కటి లేదు అనిపిస్తుంది. అన్నీ అయితే బ్లౌజెస్, పెటికోట్స్ అన్నీ అలాగా బయట పెట్టేశాను. ఆల్రెడీ బ్లౌజెస్ ఎలా సర్దుకోవాలి అనేది మీకు షేర్ చేశాను కదండి. ఇప్పుడు క్లీన్ చేద్దాం. కబోర్డ్స్ అన్ని పేపర్స్ తీసేసానండి. తీసేసి డస్ట్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు టిప్స్ ఏంటో చూపిస్తాను నేను మీకు. మామూలుగా మనం పాటించేటువంటి టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మనం క్లీన్గా పెట్టుకున్నాలి అంటే అక్కడ సిల్వర్ ఫిషెస్ కానీ, ఇప్పుడైతే యాంట్స్ వస్తాయి సమ్మర్ కాబట్టి, ఇంకా రెయిని సీజన్లో అయితే సిల్వర్ ఫిషెస్ వస్తాయి కాబట్టి షెల్ఫ్ షెల్ఫ్కి నేను అలాగా లక్ష్మణ్ రేఖ క్రాస్ లైన్ అయితే గీసేస్తానండి. గీసేసి పేపర్స్ వేసిన తర్వాత ఆ పేపర్స్ అడుగు బాగాన ఇంకా అలా నాప్తలిన్ బాల్స్, క్లోవ్స్, లవంగాలు, నాప్తలిన్ బాల్స్ అలాగా వేస్తానండి. పురుగు పట్టకుండా చిన్న చిన్న ఇన్సెక్ట్స్, కాంక్రోచెస్ అవి ఏవి రాకుండా ఉంటాయి. 1 ఇయర్ అండి, మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్కి. మామూలుగా శారీస్ అంతా షెల్ఫ్స్ సర్దినా కానీ పేపర్ క్లీనింగ్ అయితే మాత్రం ఇయర్లీ వన్సేనండి. అందుకని చెప్పేసి చాలా ప్రికాషన్స్ అయితే తీసుకొని పెట్టేస్తాను. ఇది చూసారా గంధం పౌడర్. ఆ గంధం పౌడర్ చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి అలా వేస్తాను షెల్ఫ్లో. అలా గంధం వేయటం వల్ల మనకి కబోర్డ్స్ ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుందండి. బట్టలు అయితే అలా సర్దేశాను. కింద షెల్ఫ్లో షిఫాన్స్, క్రేప్స్, చిన్న చిన్న ఫ్యాన్సీవి పెడతానండి. మిడిల్లో అయితే చూసారా కాటన్ శారీస్, కోటా శారీస్, ఫ్యాన్సీ శారీస్ పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ రోలో కూడా అవే వచ్చాయి. ఎందుకంటే ఎక్కువ కాటన్స్ నేను ప్రిఫర్ చేస్తాను కాబట్టి కాటన్స్, కోటాసే ఎక్కువగా. రెండు షెల్ఫ్లలో నాకు కాటన్ శారీస్, కోటా శారీస్ వచ్చాయి. కింద షెల్ఫ్లో మాత్రమే షిఫాన్స్, క్రేప్స్ అవి ఓన్లీ రెయినీ సీజన్లోనే కడతాను కాబట్టి వచ్చాయి. ఇంకా ఆ పైన షెల్ఫ్లో అయితే శీతలాల్లో మిగిలిపోయినటువంటి కాటన్ శారీస్ కూడా మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను, అవి కూడా సర్దిస్తాను. పైన షెల్ఫ్లో అయితే చూసారా పట్టు శారీస్ అన్నీ కూడా పైన షెల్ఫ్లో పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఇటువైపున అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ చూసారా, ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అంటే అకేషనల్గా కట్టుకునేవన్నీ కూడా పైన పెట్టాను. రెయినీ సీజన్లో కట్టుకునేవి కింద, వింటర్లో ఇంకా సమ్మర్ సీజన్లో కట్టుకునేవి రెండు షెల్ఫ్లలో పైన, ఆ పైన ఇంకా మనకి ఫ్యాన్సీవి పట్టు శారీస్ అయితే ఇలా పెట్టేసానండి. చూసారా ఎంత నీట్గా, కంఫర్టబుల్గా, నీట్గా సెగ్రిగేట్ చేసి అలా సర్దేసుకున్నాను. ఇంకా ఈ పక్క షెల్ఫ్లో అయితే బ్లౌజెస్ అన్నీ ఎలా పెట్టుకున్నానో మొన్న చూపించాను కదా మీకు బ్లౌజెస్. ఇంకా అలా వర్క్ బ్లౌజెస్, మామూలు షార్ట్ హ్యాండ్స్, లాంగ్ స్లీవ్స్ అన్నీ అలా సెట్ చేసుకున్నాను ఆ పక్కనే. ఇంకా పెటికోట్స్ అన్నీ అలాగా సర్దేసుకున్నానండి. చూసారు కదండి నా కబోర్డ్ని ఎలా సర్దుకున్నానో. ఇంకా పాపవి చిన్న చిన్న టవల్స్, ఇంకా వేరే వేరేవన్నీ కూడా ఉన్నాయండి, అవన్నీ కూడా తర్వాత సర్దిస్తాను. చాలా 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 అలసిపోయాను. ఎందుకు అంటే ఈ ఇయర్లీ వన్స్ మాత్రమే నాకు టైం దొరుకుతుంది కాబట్టి ఈ టైంలో నేను కబోర్డ్ అంతా కూడా క్లీన్గా నీట్గా సర్ది పెట్టుకుంటాను. నేను చూపించిన టిప్స్ మీరు ఫాలో అవుతారని, మీకు యూస్ఫుల్గా ఉన్నాయని ఉంటాయని అనుకుంటున్నాను.
ఇంకా హౌస్ క్లీనింగ్ పని పెట్టుకున్నాను కాబట్టి డిజైనింగ్ వీడియోస్ అనేవి తర్వాత తర్వాత వేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మళ్ళీ అంటే బాయ్ బాయ్, టేక్ కేర్.